హలో అండి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కడుపులో ఉన్నప్పుడు బేబీ కిక్స్ అనేవి ఏ మంత్ నుండి తెలుస్తాయని అంటున్నారు కదా. సో ఫస్ట్ అయితే ఫస్ట్ మీరు ప్రెగ్నెంట్తో ఉన్నట్లయితే, ఇదే ఫస్ట్ టైం మీరు కన్సీవ్ అయినట్లయితే బేబీ కిక్స్ అనేవి 5th month నుంచి తెలుస్తాయండి. 5th నుంచి కూడా అర్థమవుతాయి. నార్మల్గా అయితే 2nd, 3rd టైం ఉన్నట్లయితే 4th month నుంచే వాళ్ళు అనుభవించగలుగుతారు ఆ ఫీల్ని. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం కొంచెం తెలియడానికి కష్టమవుతుంది. 5th లేదంటే 5th మిడిల్ నుంచి కూడా బాగా అర్థమవుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ కిక్స్ అనేవి పక్కన వాళ్ళకి ఉన్నాయి అనేసి, సో అంటే వేరువేరుగా చెప్పుకుంటున్నప్పుడు జస్ట్ నీకు 4th month నుంచే తెలుస్తుందా, ఓ నాకు 5th month వచ్చింది ఇంకా తెలియట్లేదు అనడానికి వీల్లేదు. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఫుడ్ తింటారు కదా, సో ఫుడ్ తిన్నప్పుడు కానీ లేదంటే వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా జ్యూసెస్ అలాంటివి తాగినప్పుడు కానీ చాలా ఈజీగా మీరు కిక్స్ అనేవి మీరు రికగ్నైజ్ చేయడానికి చాలా మంచి టైం అన్నమాట. అది ఎవరికైనా కానీ ఆ 4th month దాటిన దగ్గర నుంచి కూడా చిన్నగా బ్లింక్స్ అనేవి వస్తూ ఉంటాయి. జస్ట్ ఒక చిన్న షివరింగ్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీల్ అనేది. సో 5th month దగ్గర నుంచి కూడా కొంచెం బాగానే తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు జస్ట్ అలాగా లెఫ్ట్ సైడ్ పడుకొని మీరు గమనించండి. మీకు చేయి పెట్టుకొని గమనించినా మీకు అర్థమవుతుంది, నార్మల్గా కూడా మీకు మనసులో కూడా అర్థమవుతుంది బేబీ కదులుతున్న మూమెంట్స్ అన్నీ కూడాను. అలాగే మీకు డేలో వచ్చేసి కనీసం ఎంత లేదన్నా ఒక 5కి అబౌవ్నే ఉండాలి. సో అలా మీరు రికగ్నైజ్ చేయొచ్చు. ఫుడ్ తిన్నప్పుడు ఒకటి, వాకింగ్ చేసినప్పుడు ఒకటి, ఏదన్నా లిక్విడ్స్ అలాంటివి తీసుకున్నప్పుడు ఒకటి, అండ్ ఇంకొకటి మీ ఇష్టమైన వాళ్ళతో కానీ మీరు మంచిగా హ్యాపీగా మాట్లాడుతున్నప్పుడు కానీ అలాగా సంతోషంగా ఉన్నప్పుడు కానీ ఇంకా మూమెంట్స్ అనేవి ఇంకా బాగా తెలుస్తాయి అంటారు. అండ్ మీకు తెలియలేదు అని అనుకోండి, నార్మల్గా మీరు ఇప్పుడు కొన్ని మంత్స్లో ఉన్నారు, మేబీ 4th month ఎండింగ్ కావచ్చు, 5th month 5th month దగ్గర నుంచి కావచ్చు. సో మీరు ఏదైనా మీ ఫేవరెట్ మ్యూజిక్ ఏదన్నా ఉంటుంది కదా, సో పాటలు వినే వాళ్ళకి అవి కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అవి వింటున్నప్పుడు కూడా మీ బేబీ ఆ కిక్స్ అనేవి ఆ మూమెంట్స్ అనేవి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సో అది మీకు అర్థం కావట్లేదు అని అనుకుంటే జస్ట్ గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి. పాలు కానీ వాటర్ కానీ వాటెవర్ వాటిలో ఏదో ఒకటి గోరువెచ్చగా ఉన్న పాలు కానీ అలాగా తీసుకొని మీరు అలాగా వాటిని చిన్న చిన్నగా సిప్ చేస్తున్నప్పుడు కూడా మీరు చేయి పెట్టుకున్నా కానీ మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు జస్ట్ అలాగా పడుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో బాగా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ మాత్రమే తిరిగి పడుకోవాలి, సో రైట్ సైడ్ కాదు. సో మనకి లివర్ అనేది ఉంటుంది కదా, సో అందుకనేసి దాని మీద ప్రెజర్ అని పడకూడదు అనేసి లెఫ్ట్ సైడ్ అంటారు. ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, సో అవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి టైం కాదు కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరిగి మాత్రము పడుకోండి. అంటే రైట్ సైడ్ అస్సలు పడుకోకూడదా అని అక్క అని కొన్ని డౌట్స్ అంటున్నారు, అదేమీ లేదు. రైట్ సైడ్ పడుకునే దానికంటే లెఫ్ట్ సైడ్ పడుకోవటం చాలా మంచిది. మరి ఎక్కువసేపు లెఫ్ట్ సైడ్ పడుకున్నా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది కదా, సో అటు ఇటు తిరగొచ్చు. ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది లెఫ్ట్ సైడ్ పడుకోవటం చాలా మంచిది, బేబీకి కూడా బాగుంటుంది. అంతేకాకుండా బేబీకి బ్లడ్ ఫ్లో అనేది కానీ అంత మనకి కానీ బేబీకి కానీ అంత ఆక్సిజన్ అందటం కానీ అంత బాగుంటుంది అనేసి లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తారు. సో వీటన్నిటి ద్వారా కూడా మీకు అర్థమైపోతుంది. సో ఎక్కువగా రోజులో మరి కనీసం 5కు ఇంకా తగ్గుతూ ఉంది అని అంటే మాత్రం కంపల్సరిగా మీరు ఒకసారి డాక్టర్ని విజిట్ చేయండి. సో దానికి ఇంకా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇలాగా మీరు తెలుసుకోవడానికి ఇవి చిన్న చిన్న టిప్స్ అన్నమాట, మన ఇంట్లో చేసుకునే చిన్న చిన్న టిప్స్ మీకు. మీరు ఇంకోటి ఏంటి అంటే మీరు అటు ఇటు పని చేసుకుంటున్నప్పుడు మీరు ఒకవేళ వినాలి అని అనుకున్నా కానీ కాదు కదా. సో అందుకనేసి స్పెషల్గా మీరు ఫుడ్ తిన్న తర్వాత కానీ వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ కొంచెంసేపు కూర్చొని మీరు గమనించండి, మీకు తెలుస్తుంది. రోజులు పెరిగే కొద్దీ కూడా ఇంకా కిక్స్ ఎక్కువ అవుతాయా కానీ తక్కువ ఏమీ అవ్వవు. సో నాకు 5th month బాగా తెలిసింది, 6th month వచ్చి నాకు అస్సలు తెలియట్లేదు. సో అదే ఉండదు, బేబీ కిక్స్ అనేవి మంత్స్ పెరిగే కొద్దీ కూడా బేబీ ఇంకా బాగా ఎంజాయ్గా ఉంటుంది కదా, ఇంకా బాగా తిరగడానికి ట్రై చేస్తుంది. సో కొంచెం ఏమన్నా మరీ లాస్ట్ మంత్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఏమన్నా బేబీ పెద్దగా అవుతుంది కాబట్టి మన యూట్రస్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏమన్నా ఆ కిక్స్ అనేవి ఉంటాయి కానీ అంత బాగా లేకుండా పోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే కొంచెం లావుగా ఉంటారు కదా, సో వాళ్ళల్లో కూడా ఆ ఫ్యాట్ అనేది కింద ఎక్కువగా పొత్తికడుపు మీద ఉన్న వాళ్ళకి కూడా కిక్స్ అనేవి త్వరగా అర్థం అవ్వవంట. సో అంతే, నార్మల్గా అయితే మంచి పెరిగే కొద్ది కూడా కిక్స్ బాగా అర్థమవుతాయి, తగ్గటం అనేది ఏమీ ఉండదు. సో ఇంకొకటి మీకు ఏమన్నా కొంచెం అనిపిస్తే టిఫాస్కాన్ ఉంటుంది కదా, 6th month లో చేస్తారు,
ఫిఫ్త్ నుంచి సిక్స్త్ ఎండ్ అయిపోయేలోపు టిఫా స్కాన్ అనేది చేస్తారు. సో ఆ స్కానింగ్లో కూడా మీకు బాగా అర్థమైపోతుంది, బేబీ కిక్స్ కానీ మూమెంట్స్ కానీ అన్నీ కూడా బాగా అర్థమవుతాయి. బేబీలో ఏమైనా లోపాలు ఉన్నా కానీ అందులో మనకి చాలా క్లియర్గా ప్రతి అవయవం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా, కిక్స్ తెలియకపోతే కంపల్సరిగా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. జస్ట్ కొంచెం సేపు టైం ఇవ్వండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చేయి పెట్టుకున్నా కానీ, బొజ్జు మీద చేయి పెట్టుకున్నా కానీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఎక్కువ టెన్షన్ పడకండి, వాళ్ళకి అయ్యింది తనకి బాగా తెలుస్తున్నాయంట సో నాకు తెలియట్లేదు అని టెన్షన్ ఎక్కువగా పెట్టుకోకండి. మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నా కానీ బేబీ ఇంకా సఫర్ అవుతుంది. మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత హ్యాపీగా ఉంటారు అంత బాగా బేబీ ఉంటుందంట. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా క్రాంకీ అయిపోకుండా మనం నార్మల్గా ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉంటే మనకి బేబీ బాగుంటుంది, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్లో కొంచెం బాధపడుతూ అట్లా ఉంటామో బేబీ పెరగటం అనేది బేబీ మీద ప్రభావం చాలా పడుతుందంట. సో ఎక్కువగా వాటర్ తాగండి, ఎక్కువ వాటర్ తాగితేనే మనకి బాగుంటుంది. ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా వాటర్ బాగానే తాగేసేయచ్చు, ఏమీ కాదు. ఆ వాటర్ తాగటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. సో ఏదో అమ్మ వాళ్ళు చెప్తారు కానీ అవైతే ఏమీ కాదు. ఎక్కువ వాటర్ తాగాలి అంటారు. కడుపుతో ఉన్నప్పుడు కూడా వాటర్ అనేవి ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి చాలా మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. సో అవి రాకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ టైమ్స్ యూరిన్కి వెళ్తాం కదా, సో అందుకనేసి వద్దు అని అనుకుంటారు. సో అదేం ఉండదండి, ఎక్కువ టైమ్స్ యూరిన్కి వెళ్ళడం వల్ల మనకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పోతాయంట. సో దానివల్ల చాలా మంచిదనే చెప్తారు. సో వాటర్ ఎక్కువ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు అడిగిన చిన్న చిన్న సందేహాలన్నీ నేను ఆ టిప్స్ అన్నీ చెప్పేశాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.